श्री स्त्रीसूर्याष्टकम् आदिदेवनमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महाचूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं प्रंहितां तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्त्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं बन्धुकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यलोककर्तरं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं श्रीविष्णुं जगतां नादं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकपते नित्यं ग्रहपीडाप्रणाशनं पुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् आमिषं मनुपानं च यः करोति రవేర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మాంసాని ఏ త్యజంతి రవేర్దినే వ్యాధి సూర్యలోకం చ సూర్యలోకంచీ ఈ స్తోత్రాన్ని చదివిన వారికి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుందండి మనకి కనిపించే దేవుడు ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు అందుకని మనము ఈ స్తోత్రము నేనైతే రోజూ సూర్య స్నా పొద్దున స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి నాకు ఈ నోటుకు నోటు నోటుకు వచ్చింది చదువుకుంటాను సరే అట్లానే కాదు మీరు కూడా చదువుకోవాలి ఆరోగ్యం మనకి కావాలనుకుంటే భగవాన్ సూర్యభగవాన్ని కొలవాలండి అందుకని ఓం మిత్రాయనమ అని ఐదు సార్లు ఓం ప్రత్యక్ష నారాయణ నారాయణ నమ అని ఒక ఐదు సార్లు ఓం ఖగాయనమ అని ఒక ఐదు సార్లు ఓం సూర్యదేవాయనమ అని ఒక ఐదు సార్లు అట్లా మనం ఐదు సార్లు ఐదు సార్లు చదువుకుంటే ఇంకోటి ఇది ఉంటుంది కదా జపాకుసుము సంకాశం కాశపేయ మహాదిత్యం తమోరేం సర్వ పాపగ్నం ప్రంటోసమి దివాకరం అది కూడా చదువుకుంటే కూడా మనకి ఆరోగ్యం అనేది సంప్రాప్తి సూర్యుడు కనిపించేటప్పుడు మనకు పొద్దునే మనం స్నానం చేసి ఇట్లా సూర్యాష్టకం చదువుకొని పూజ చేసుకుంటే అంటే సూర్యభగవానికి ఎదురుగా ఉంటే మనకు డి విటమిన్ లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఉంటాము మనం ఆరోగ్యాన్ని కావాలంటే సూర్యదేవుని ప్రసా ప్రసాద వరాన్ని కోరుకోవాల్సిందే మీరు కూడా చదువుకోండి